combinations. Second exercise chudandamma. A father with 8 children takes 3 of them at a time to the zoological garden. As often as he can, without taking the same 3 children together more than once, then the number of times a particular child will not go to the zoological garden. Father with 8 children. ఈ ఫాదర్ 3 మెంబర్స్ ని చొప్పున జూలాజికల్ గార్డెన్ కి తీసుకెళ్తున్నారు అయితే పార్టిక్యులర్ చైల్డ్ ఎన్నిసార్లు గార్డెన్ కి వెళ్ళారు అని చెప్పేసి అడిగారమ్మ పార్టిక్యులర్ చైల్డ్ ని తీసేసాం అనుకోండి రిమైనింగ్ 7 మెంబర్స్ ఉంటారు ఈ 7 మెంబర్స్ లో ఏ 3 మెంబర్స్ జూలాజికల్ గార్డెన్ కి వెళ్ళినా సరే पर्टिकुलर पर्सन अनेवाडु अंटे पर्टिकुलर चाइल्ड जूलाजिकल गार्डन की वेलडु काबट्टी 7C3 वाल्यू 7 इंटू 6 इंटू 5 बाय 6 35 नेक्स्ट वन चूडंडम्मा A party of 9 persons are to travel in 2 vehicles, one of which will not hold more than 7 and the other not more than 4. The number of ways the party can travel. Total ga manaki 9 members unnaramma. First vehicle A anukuntunnanu, second vehicle B anukuntunnanu. ఏ అనే వెహికల్ నాట్ హోల్డ్ మోర్ దాన్ 7 మెంబర్స్ బి అనే వెహికల్ నాట్ హోల్డ్ మోర్ దాన్ 4 మెంబర్స్ ఈ 9 మెంబర్స్లో నుండి 7 మెంబర్స్ ఏలో ట్రావెల్ చేస్తే రిమైనింగ్ 2 మెంబర్స్ బీలో ట్రావెల్ చేయాలి 9 మెంబర్స్లో నుండి 6 మెంబర్స్ ఏలో ట్రావెల్ చేస్తే రిమైనింగ్ 3 మెంబర్స్ బీలో ట్రావెల్ చేయాలి 9 మెంబర్స్ లో నుండి 5 మెంబర్స్ ఏ లో ట్రావెల్ చేస్తే రిమైనింగ్ 4 మెంబర్స్ బి లో ట్రావెల్ చేయాలి చూడండి నంబర్ ఆఫ్ వేస్ పార్టీ కెన్ ట్రావెల్ ఇస్ 9C7 ప్లస్ 9C6 ప్లస్ 9C5 దీన్ని ఎలా రాస్తున్నాం అమ్మ 9C2 9C3 9C4 9×8/2 9×8×7 బై 6 9×8×7×6 బై 24 36 థర్డ్ టేబుల్ 3 టైమ్స్ 2 టైమ్స్ 2 టేబుల్ ఇందులో 4 టైమ్స్ 84 3 టైమ్స్ 2 టైమ్స్ 126 యాడ్ చేస్తే వాల్యూ 246 థర్డ్ వన్ చూడండి Out of 9 boys, the number to be taken to form a group so that the number of different groups may be greatest is. చూడండి టోటల్ గా మనకి ఇక్కడ 9 మెంబర్స్ ఉన్నారు ఈ 9 మెంబర్స్ తో డిఫరెంట్ గ్రూప్స్ ని ఫామ్ చేస్తున్నాము గ్రూప్ కి 1 మెంబర్ తప్పుని తీసుకోవచ్చు 9C1 2 మెంబర్స్ తప్పున గ్రూప్ ని ఫామ్ చేసుకోవచ్చు 3 మెంబర్స్ 4 మెంబర్స్ 5 మెంబర్స్ 6 మెంబర్స్ 7 8 9
అంటే చూడండి అమ్మా మాక్సిమం వాల్యూ ఎక్కడ ఉంటుంది మనకి 4 గాని 5 గాని అంటే మాక్సిమం నెంబర్ ఆఫ్ డిఫరెంట్ గ్రూప్స్ ఫోర్ ఆర్ ఫైవ్ మెంబర్స్ గ్రూప్లో ఫోర్ ఆర్ ఫైవ్ మెంబర్స్ ఉన్నప్పుడు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డిఫరెంట్ గ్రూప్స్ అనేవి మనకి ఫామ్ అవుతాయి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఏ కమిటీ ఆఫ్ ఫైవ్ మెన్ అండ్ త్రీ ఉమెన్ ఈజ్ టు బి ఫార్మ్డ్ అవుట్ ఆఫ్ సెవెన్ మెన్ అండ్ సిక్స్ ఉమెన్. ఇఫ్ టూ పర్టిక్యులర్ ఉమెన్ ఆర్ నాట్ టు బి టుగెదర్ ఇన్ ద కమిటీ ద నెంబర్ ఆఫ్ కమిటీస్ ఫార్మ్డ్ ఈజ్. చూడండి అమ్మా టోటల్గా మనకి ఎంతమంది ఉన్నారు, సెవెన్ మెన్స్ ఉన్నారు, సిక్స్ ఉమెన్స్ ఉన్నారు. మనం కమిటీని ఎన్ని మెంబర్స్తో ఫామ్ చేయాలి, ఫైవ్ మెన్స్ త్రీ ఉమెన్స్తో ఫామ్ చేయాలి. ఫైవ్ మెన్స్ త్రీ ఉమెన్స్తో కమిటీని ఫామ్ చేయాలి. టోటల్గా ఎన్ని రకాలుగా ఫామ్ చేసుకోవచ్చు, సెవెన్ సి ఫైవ్ సిక్స్ సి త్రీ కమిటీస్ వస్తాయి మనకి. అంటే నెంబర్ ఆఫ్ కమిటీస్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ కమిటీ సెవెన్ సి ఫైవ్ ఇంటూ సిక్స్ సి త్రీ. ఈ వాల్యూ చూడమ్మా, సెవెన్ ఇంటూ సిక్స్ బై టూ, సిక్స్ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫోర్ బై సిక్స్, సిక్స్ సిక్స్ క్యాన్సిల్, ట్వంటీ వన్ ఇంటూ ట్వంటీ, ఫోర్ ట్వంటీ కమిటీస్ ఫామ్ అయినాయి టోటల్గా కమిటీ. అయితే ఇక్కడ మనకి కండిషన్ ఏమి ఇచ్చారంటే టూ పర్టిక్యులర్ ఉమెన్స్ ఆర్ నాట్ టు బి టుగెదర్ ఇన్ ద కమిటీ. అంటే ఏంటిది, టూ పర్టిక్యులర్ ఉమెన్స్ అనేవాళ్ళు సేమ్ ఒకే కమిటీలో ఉండటం లేదు. కాబట్టి టూ పర్టిక్యులర్ ఉమెన్స్ సేమ్ కమిటీలో ఉండే విధంగా ఎన్ని కమిటీస్ ఫామ్ అవుతాయో చూడమ్మా. ఇవి డిఫరెంట్ కమిటీస్, టూ పర్టిక్యులర్ ఉమెన్స్ ఇన్ సేమ్ కమిటీ టూ పర్టిక్యులర్ ఉమెన్స్ సేమ్ కమిటీలో ఉండే విధంగా సెవెన్ సి ఫైవ్ ఫోర్ సి వన్. ఆ టూ పర్టిక్యులర్ ఉమెన్స్ ఒకటే కమిటీలో ఉంటున్నారు కాబట్టి రిమైనింగ్ ఫోర్ మెంబర్స్లో నుండి వన్ మెంబర్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోయింది. టూ పర్టిక్యులర్ ఉమెన్స్ ఇన్ సేమ్ కమిటీ సెవెన్ సి ఫైవ్ ఇంటూ ఫోర్ సి వన్. అంటే సెవెన్ ఇంటూ సిక్స్ బై టూ ఇంటూ ఫోర్ ట్వంటీ వన్ ఇంటూ ఫోర్ ఎయిటీ ఫోర్ అమ్మ. రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ కమిటీస్ ఈక్వల్ టు 420 మైనస్ 84 336. నెక్స్ట్ ట్వెల్త్ వన్ చూడండి అమ్మా, లెట్ టీఎన్ డినోట్ ద నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్
which can be formed using the vertices of a regular polygon of n sides if tn plus 1 minus tn equal to 10, then the value of n is. మనకి ఇచ్చిన కండిషన్ చూడండి అమ్మా, టీఎన్ ప్లస్ వన్ మైనస్ టీఎన్ ఈక్వల్ టు టెన్. అంటే ఎన్ ప్లస్ వన్ వర్టెసెస్ ఉన్న ట్రాంగి ఎన్ ప్లస్ వన్ వర్టెసెస్ ఉన్న పాలిగాన్లో నుండి త్రీ వర్టెసెస్తో ట్రాంగిల్ని ఫామ్ చేయాలి. అంటే ఎన్ ప్లస్ వన్ సి త్రీ మైనస్ ఎన్ సి త్రీ ఈక్వల్ టు టెన్, n plus 1 n n minus 1 by 6 minus n into n minus 1 into n minus 2 by 6 equal to 10. n into n minus 1 by 6 common iddamma, n plus 1 minus n plus 2 equal to 10. అంటే ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ బై సిక్స్ ఇంటూ త్రీ ఈక్వల్ టు టెన్. దీనిని బట్టి ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ ఈక్వల్ టు ట్వంటీ. ట్వంటీనే ఫైవ్ ఇంటూ ఫోర్గా రాసాము, దేర్ ఫోర్ ఎన్ ఈక్వల్ టు ఫైవ్. నెక్స్ట్ బిట్ నెంబర్ 14 చూడండి అమ్మా, ఏబిసిడి ఈజ్ ఏ కాన్వెక్స్ క్వాడ్రాలేటరల్ 3, 4, 5, and 6 పాయింట్స్ ఆర్ మార్క్డ్ ఆన్ ద సైడ్స్ ఏబి బిసి సిడి అండ్ డిఏ రెస్పెక్టివ్లీ. ద నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ విత్ వర్టిసెస్ ఆన్ డిఫరెంట్ సైడ్స్ ఈజ్. చూడమ్మా, ఏబిసిడి అనేది ఒక క్వాడ్రాలేటరల్ తీసుకున్నాము. ఏబిసిడి త్రీ పాయింట్స్ ఆన్ ఏబి, ఫోర్ పాయింట్స్ BC, 5 points CD, 6 points AD. Number of triangles with vertices on different sides అన్నాడు. అంటే చూడమ్మా, ఈ త్రీ పాయింట్స్లో నుండి ఒక పాయింట్ తీసుకోవాలి, ఈ ఫోర్ పాయింట్స్లో నుండి ఒక పాయింట్ తీసుకోవాలి, ఇక్కడున్న ఫైవ్ పాయింట్స్లో నుండి ఒక పాయింట్ తీసుకోవాలి. అంటే నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ త్రీ ఇంటూ ఫోర్ ఇంటూ ఫైవ్, ఏబి బీసీ సిడి తీసుకున్నాము. సిమిలర్గా ఫస్ట్ ఏబి బీసీ సిడి తీసుకున్నాం, నెక్స్ట్ బీసీ సిడి డిఏ తీసుకుంటాం. అప్పుడు ఎలా వస్తాయి మనకి, ఫోర్ ఇంటూ ఫైవ్ ఇంటూ సిక్స్. ఆ నెక్స్ట్ సిడి డిఏ ఏబి తీసుకుంటున్నాము, ఫైవ్ ఇంటూ సిక్స్ ఇంటూ త్రీ. నెక్స్ట్ డిఏ ఏబి బీసీ తీసుకుంటాము, సిక్స్ ఇంటూ త్రీ ఇంటూ ఫోర్ మల్టిప్లై చేద్దాం, యాడ్ చేద్దాం అమ్మా. 60 + 120 + 90 + 72.
యాడ్ చేస్తే వాల్యూ 342. నెక్స్ట్ ద గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 8 లైన్స్ అండ్ 4 సర్కిల్స్. చూడండమ్మా మనకి ఇక్కడ ఏమిచ్చారు, 8 లైన్స్ ఇచ్చారు, 4 సర్కిల్స్ ఇచ్చారు. టూ లైన్స్ ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి అనుకోండి, ఒక పాయింట్ వస్తుంది. ఒక సర్కిల్ ఒక లైను ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి అనుకోండి, టూ పాయింట్స్ వస్తున్నాయి. రెండు సర్కిల్స్ ఇంటర్సెక్ట్ చేసుకున్నాం అనుకోండి, టూ పాయింట్స్ వస్తున్నాయి. అంటే చూడండమ్మా, 1 × 8c2. నెక్స్ట్ 8c1 × 4c1 × 2. నెక్స్ట్ 4c2 × 2. ఇదిగోనమ్మా 8c2 8 × 7/2 ప్లస్ 8 × 4 × 2 ప్లస్ 4 × 3/2 × 2 28 ప్లస్ 64 ప్లస్ 12 ఈక్వల్ టు 104. నెక్స్ట్ 17 చూడండమ్మా, 15 ప్యాసింజర్స్ ఆర్ టు ట్రావెల్ బై ఏ డబుల్ డెక్కర్ బస్ విచ్ కెన్ అకామిడేటెడ్ 5 ఇన్ అప్పర్ డెక్ అండ్ 10 ఇన్ లోయర్ డెక్. ద నెంబర్ ఆఫ్ వేస్ దట్ ద ప్యాసింజర్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ ఈజ్. చూడండి ఇక్కడ మనకు డబుల్ డెక్కర్ బస్ ఇచ్చారు, టోటల్గా 15 మెంబర్స్. అప్పర్ డెక్లో 5 మెంబర్స్ ఉన్నారు, లోయర్ డెక్లో 10 మెంబర్స్ ఉన్నారు. ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఈ 15 మెంబర్స్లో నుండి 5 మెంబర్స్ని అప్పర్ డెక్కి సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, రిమైనింగ్ 10 మెంబర్స్ లోయర్ డెక్లో ఉంటారు. అంటే 15C5 అనేది నెంబర్ ఆఫ్ వేస్ డిస్ట్రిబ్యూటెడ్ ద ప్యాసింజర్స్. దీని వాల్యూ 15 × 14 × 13 × 12 × 11/120. 10 టైమ్స్ క్యాన్సిల్ అయిందమ్మా. 5th టేబుల్ 2 × 3 × 7 × 21 × 13 × 11 3003. నెక్స్ట్ 23 చూడండమ్మా, ద సమ్ ఆఫ్ డివైజర్స్ ఆఫ్ 2^5 × 3^4 ఈజ్. చూడండమ్మా మనకిచ్చింది 2^5 × 3^4. సమ్ ఆఫ్ ది డివైజర్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారమ్మా. n = 2^α1 3^α2 5^α3 ఈ విధంగా ఉందనుకుందాము. సమ్ ఆఫ్ ది డివైజర్స్ ఆఫ్ n, ఫార్ములా చూడండమ్మా, 2^α1 + 1 − 1/2 − 1 × 3^α2 + 1 − 1/3 − 1 × 5^α3 + 1 − 1/2
5 minus 1 and so on. Ante require sum of the devices in vastayi, require sum of the divisors. 2 power 5 plus 1, 6 minus 1 by 2 minus 1. 3 power 4 plus 1 ante 5 minus 1 by 3 minus 1. Next 24 chodunamma, the sum of even divisors of 168 is, 168 ni ila rastunnam amma, 8 into 21 ante 2 cube into 3 power 1 into 7 power 1. మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటిది, సమ్ ఆఫ్ ఈవెన్ డివైజర్స్ అడిగారమ్మా. సమ్ ఆఫ్ ఈవెన్ డివైజర్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ డివైజర్స్ మైనస్ సమ్ ఆఫ్ ఆడ్ డివైజర్స్. సమ్ ఆఫ్ డివైజర్స్ చూడమ్మా, 2 పవర్ 3 ప్లస్ 1, 2 పవర్ 4 మైనస్ 1 బై 2 మైనస్ 1, 3 స్క్వేర్ మైనస్ 1 బై 3 మైనస్ 1, 7 స్క్వేర్ మైనస్ 1 బై 7 మైనస్ 1. వీటిల్లో నుండి ఆడ్ డివైజర్స్ తీసేస్తామమ్మా. మైనస్ 3 స్క్వేర్ మైనస్ 1 బై 3 మైనస్ 1, 7 స్క్వేర్ మైనస్ 1 బై 7 మైనస్ 1. చూడమ్మా, 16 మైనస్ 1 15 బై 1, 8 బై 2 48 బై 6 మైనస్ 8 బై 2 48 బై 6 అంటే 15 ఇంటూ 4 ఇంటూ 8 మైనస్ 4 ఇంటూ 8 32 ఇంటూ 14. దీని వాల్యూ మల్టిప్లై చేయండి అమ్మా, 32 ఇంటూ 14 448. నెక్స్ట్ 26 ఉండమ్మా, ఇఫ్ క్యాపిటల్ ఎన్ డినోట్ సెట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ ఇంటీజర్స్ అండ్ ఇఫ్ ఎఫ్ ఫ్రమ్ ఎన్ టు ఎన్ ఈజ్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎన్ ద సమ్ ఆఫ్ పాజిటివ్ డివైజర్స్ ఆఫ్ ఎన్ దెన్ ఎఫ్ ఆఫ్ 2 పవర్ కే ఇంటూ 3 వేర్ కే ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్. చూడమ్మా, ఎఫ్ అనే ఫంక్షన్ మనకి ఎన్ నుండి ఎన్కి డిఫైన్ చేశారు. ఎలా డిఫైన్ చేశారు, ఎఫ్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ పాజిటివ్ డివైజర్స్ ఆఫ్ ఎన్, సమ్ ఆఫ్ పాజిటివ్ డివైజర్స్ ఆఫ్ ఎన్. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది చూడమ్మా, ఎఫ్ ఆఫ్ 2 పవర్ కే ఇంటూ 3. ఇక్కడ సమ్ ఆఫ్ ది డివైజర్స్ రాయాలి వీటికి, 2 పవర్ కే ప్లస్ 1 మైనస్ 1 బై 2 మైనస్ 1 ఇంటూ 3 పవర్ 1 ప్లస్ 1 2 మైనస్ 1 బై 3 మైనస్ 1. అంటే చూడమ్మా, దీన్ని ఎలా రాస్తున్నాను, 2 పవర్ కే ప్లస్ 1 మైనస్ 1 బై 1 ఇంటూ 3 స్క్వేర్ మైనస్ 1 8 బై 2
अंटे चूडम्मा 4 इंटू 2 पावर के प्लस 1 माइनस 1 30 చూడమ్మా ద నెంబర్ 36 ఫ్యాక్టోరియల్ ఈజ్ డివిజిబుల్ బై చూడమ్మా మనకి ఇచ్చిన నెంబర్ 36 ఫ్యాక్టోరియల్ ఫస్ట్ ఎక్స్పోనెంట్ ఆఫ్ 2 ఇన్ 36 ఫైండ్ అవుట్ చేస్తున్నానమ్మా 36 బై 2 ఇంటిగ్రల్ వాల్యూ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ 36 బై 2 స్క్వేర్ ప్లస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ 36 by 2 cube plus integral part of 36 by 2 power 4 plus integral part of 36 by 2 power 5. చూడండి మా వాల్యూ 18 9 4 2 1 వాల్యూ మనకి ఇక్కడ 34 వచ్చింది అమ్మా నెక్స్ట్ ఎక్స్పోనెంట్ ఆఫ్ 3 ఇన్ 36 ఫైండ్ అవుట్ చేస్తున్నాను ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ 36 బై 3 ప్లస్ integral part of 36 by 3 square plus integral part of 36 by 3 cube. Chodamma 12 plus 4 plus 1 17 దీన్ని ఎలా రాస్తున్నాం అమ్మ 36 factorial equal to 2 power 34 into 3 power 17 into 5 power some number alpha 7 alpha 1 7 power alpha 2 and so on దీని ఇలా రాసుకోవచ్చును చూడండి ఒకసారి 4 power 17 into 3 power 17 into 5 power alpha 1 into 7 power alpha 2 అండ్ సోన్ అంటే 12 పవర్ 17 ఇంటూ 5 పవర్ ఆల్ఫా 1 ఇంటూ 7 పవర్ ఆల్ఫా 2 అండ్ సోన్ అంటే 36 ఫ్యాక్టోరియల్ అనేది డివిజిబుల్ బై 12 పవర్ 17